మనిషి జన్మకు కారణమైన భవితకు బాటలు వేస్తూ నిస్వార్థంగా తమ జీవితాన్ని కుటుంబం కోసం త్యాగం చేసేది కేవలం తల్లిదండ్రులు మాత్రమేనని ఎంతమంది గుర్తిస్తున్నారు. కనిపించని దేవుళ్లను విగ్రహాలలో చూసి పూజించే జనం కనిపించే తల్లిదండ్రులే దేవతామూర్తులని గుర్తించలేకపోతున్నారు. అమ్మ అనురాగం పంచితే నాన్న జీవితాన్ని నేర్పుతాడు. చిన్నతనంలో అమ్మ మనకు వెన్నముద్దలందిస్తే నాన్న వెన్నుదన్నుగా నిలబడి మన భవితకు తల్లిదండ్రులు పోటీపడి కొవ్వొత్తులా కరిగిపోతూ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఏసీడీసీ ఛానల్ స్పెషల్ స్టోరీ. ఇప్పుడు మనం అనంతనగర శివార్లలో ఉన్న పర్సన్నపల్లి గ్రామంలో శ్రీ గురు రాఘవేంద్ర వృద్ధాశ్రమంలో ఉన్నాం. ఇక్కడ అనేక మంది వృద్ధులు కొన్నేళ్ల నుండి ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న అనాథ వృద్ధుల జీవితాలను ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతోనే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా ఎక్కడి నుంచి వచ్చారు? గుత్తి దగ్గర కిష్టపాడు. ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? నేను వచ్చి 2 నెలలు. 2 నెలలైందా? ఏమి ఈ ఆశ్రమానికి ఇంత దూరం రావడానికి కారణం ఏమి? కాళ్ళు పాడిపోయాయి, సరిగలేము, అందుకే వచ్చిన. కూతురుంటే కూతురు అల్లుడు చేర్చినారు. అల్లుడే ఇక్కడ చేర్పించాడు కూతురు మొగుడే. నడచలేదు అంటే ఎట్లా? పక్షవాతమా? లేదా ఇక్కడ ఆపరేషన్ చేస్తారు. అప్పటి నుంచి వచ్చింది. ఎన్ని రోజులుగా? ఇప్పుడు 4 నెలలు అయింది చూపించి. 4 నెలల క్రితం ఆపరేషన్ అయింది. అవును. ఇప్పుడు ఆరోగ్యం ఇప్పుడైనా బాగుందా? బాగు. మీ పనులు మీరు చేసుకుంటున్నారా? చేసుకుంటారా?